హాయ్ అండి, నమస్తే. అన్ని వంటలకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం మినప దోశ హోటల్ స్టైల్లో. దీని తయారీకి కావాల్సిన పదార్థములు: బియ్యం 250 గ్రాములు, మినపప్పు 150 గ్రాములు, ఒక స్పూన్ మెంతులు, అటుకుల గుప్పెడు, ఇడ్లీ రవ్వ 50 గ్రాములు, మైదాపిండి 3 స్పూన్లు, ఉప్పు తగినంత. 3 గంటలు మినపప్పుని బియ్యాన్ని నానబెట్టుకోండి విడివిడిగా. అవి శుభ్రంగా కడిగినాక మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేయబోయే 10 నిమిషాల ముందు అటుకులు నానబెట్టేసుకోండి. 3 మిక్సీ చేసి ఇలా పిండిలా కలపండి. పిండిలో తగినంత ఉప్పు వేసి ఓవర్ నైట్ అక్కర్లేదండి, 5 అవర్స్ పొంగితే చాలు. ఇది పొంగిపోయిన పిండి అండి. పొంగిపోయిన పిండిలో 3 స్పూన్లు మైదా పిండి కలిపి, 50 గ్రాములు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ కలిపి 3 మిక్స్ చేసేసుకోండి. 3 మిక్స్ అయ్యాక పిండి ఇలా తయారవుతుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పొయ్యి మీద పెట్టుకోండి. పెనం బాగా వేడెక్కాక నీళ్లు చిలకరించి ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని శుభ్రంగా తుడిసేయండి. ఆయిల్ అస్సలు రాయొద్దండి. ఇప్పుడు వాటరే వాడాలండి, ఆయిల్ రాయకూడదండి దీనికి. ఇప్పుడు పలుచగా దోశను వేసుకోండి. దోశ వేసిన తర్వాత ఆయిల్ వేసి మరోవైపుకు తిప్పక్కర్లేదండి. చూడండి దోశ ఎంత చక్కగా కాలిందో. ఇప్పుడు ఈ దోశని ఇంకో పక్కకు తిప్పక్కర్లేదండి. ఇది పక్కన పెట్టేసుకొని మరో దోశ వేసుకుందాము. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. వాటర్ వేసి మళ్ళీ టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేసుకుందాం. అస్సలు ఆయిల్ వేయొద్దండి. నేను అందుకే మీకు 2 దోశలు చూపించుతున్నానండి. ఇలా పలుచగా తిప్పుకోండి. నాకు పెద్ద ప్యాన్ లేదండి, అంటే చాలా పెద్ద దోశ చూపించేదాన్ని. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్ వేసి తీసేసుకుందాం. హోటల్ దోశ కంటే టేస్ట్గా ఉంటుందండి. హోటల్ నుండి తెచ్చుకున్నది ఒక్కటే తింటామండి, ఈ 2-3 తినేస్తామండి, అంత టేస్ట్గా ఉంటాయి. కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, సాంబార్ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోశలో. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. అది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము. మరో దోశ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందామండి. వేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దోశకి, ఆయిల్ వేసి దోరగా వేయించుకొని ఇది కూడా తీసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ దోశ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ దోశ పక్క హోటల్ రెసిపీ అండి, మీరు ట్రై చేయండి. మిమ్మల్ని మీరే నమ్మలేరు, అంత టేస్ట్గా తయారు చేసుకుంటారు ఈ దోశని ఈ కొలతలతోటి. చూడండి ఈ దోశ కూడా కాలిపోయింది. సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకుందామా? ఇది కొబ్బరి చట్నీలో కానీ, అల్లం చట్నీలో కానీ, సాంబార్లో కానీ 3 చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.